ओम नमः शिवाय इप्पुडु कोरमिल्लि नुंचि एटिगट्टु मीदगा वेंटूरु क्षेत्रानिकि बयलुदेरामंडि ई प्लेस अंता कूडा चाला प्रशांतंगा उंदंडि अटु इटु पच्चनि पोलालु मध्यलो रोड्डु మీకు రూట్ కూడా చాలా బాగుందండి రోడ్డు కూడా ఎటువంటి గతుకులు లేవు చాలా సాఫ్ట్ రోడ్ అండి వచ్చేసామండి వెంటూరు క్షేత్రం ఆలయం ఇదేనండి మెయిన్ రోడ్డు పైనే ఉంది మేము వచ్చేసరికి చీకటి పడిపోతా ఉంది ఇక్కడ స్థల పురాణం కూడా పెట్టి ఉంది ఇది ఒకసారి చదువుదాము ఈ గ్రామమునకు ఆది దేవుడు కేశవ స్వామి వారు కేశమలచ కూర్చబడిన దేవుని ప్రదేశము కేశవపురము క్రమేణా వెంట్రుకల సముదాయంచి వెంటూరుగా మారినది ద్రాక్షారామ భీమేశ్వర లింగము సూర్య ప్రతిష్ఠితము ఉగ్ర రూపముచే పొడుగు ఎదుగుటచే చలువల రేడు చంద్రుడు భీమేశ్వరుని శాంతింపచేయుటకు ఎనిమిది దిక్కుల సోమేశ్వరులను ప్రతిష్ఠింపచేసెను అందు పశ్చిమ దిక్కున వెంటూరు సోమేశ్వరుని ప్రతిష్ఠించిరి ఆలయానికి మనం ప్రదక్షిణం చేసుకొని ఆలయం పైన మనకి గోపాలస్వామి ఆ పైన విష్ణుమూర్తి కనిపిస్తున్నారండి ఇటుపక్క భక్త కన్నప్ప స్వామివారండి ఇక్కడ ఓం నమః శివాయ ఈ వెంటూరు క్షేత్రంలో సోమేశ్వర స్వామి గారు భీమఖండంలో అష్ట సోమేశ్వర క్షేత్రాలు అని చెప్పి మనకి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గారికి భీమేశ్వర స్వామి గారి సూర్య ప్రతిష్ఠ వల్ల ఆ ఉష్ణాన్ని తట్టుకోలేక సోమేశ్వరాన్ని ప్రతిష్ఠించాడు తూర్పు మొదలెట్టు ఈశాన్యం వరకు ఎనిమిది ఉపాలయాల కింద ప్రతిష్ఠించాడు ఈ వెంటూరు గ్రామం ద్రాక్షారామానికి పరమర దిక్కున ఉంది ఇక్కడ స్వామివారి పేరు సోమేశ్వర స్వామి వారు అమ్మవారి పేరేమో పార్వతీ అమ్మవారు ఈ స్వామివారు నక్షత్ర పాద శివాలయాలలో స్వాతి నక్షత్రం నాలుగవ పాదంగా ఉంది కావున ఈ స్వామివారి కళ్యాణం వచ్చేసి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది అంతేకాకుండా ఈ స్వామివారి అష్ట సోమేశ్వర క్షేత్రాల్లో ఒకటిగాను నక్షత్ర పాద శివాలయాల్లో ఒకటిగాను ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ స్వామివారికి అభిషేకం చేయించుకోవడం వల్ల సర్వాభిష్టి సిద్ధిస్తుంది ఇక్కడ అనుకున్న కోరిక నెరవేరుతుంది కార్తీక మాసంలో ఎంతో దూరం నుంచి కూడా ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ అష్ట సోమేశ్వరాన్ని సందర్శించి ద్రాక్షారామ పంచారామాల్లో ఒక క్షేత్రమైన భీమేశ్వర స్వామి వారిని కూడా సందర్శిస్తున్నారు ఇదే ఈ అష్ట సోమేశ్వర క్షేత్రం